మూడవ మాట మీరు విద్యార్థులుగా బాగా దృష్టిలో పెట్టుకోవాలి. భూపసభంతరాళమున పుష్కల వాక్చతురత్వము. రాజ్యసభల్లో మాట్లాడితేనే పూర్వం ఉద్యోగాలు వచ్చేవి, గౌరవాలు కలిగేవి. ఇవాళ మీరు ఇంటర్వ్యూల్లో మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. గ్రూప్ డిస్కషన్స్ జరిగితే నీ కంఠమే వినపడాలి, ఇంకెవరిది వినపడదు. అందుకని స్లోగా ఐమీమీ అంటే కుదరదు. ఇక్కడ వాడు మాట్లాడడం జాత కదనండి, కాస్త మీద పడిపోవాలి గయ్యేళ్ళగా. డిస్కషన్ మొదలు పెట్టమంటే ఐ స్టార్ట్ అని మొదలు పెట్టారంతే. ఆ అమ్మాయికి స్వరం ఉందండి వెంటనే అంటే ఉద్యోగం ఇచ్చేస్తాడు ముందు. అందుకని మొహమాట పడి మీరెక్కండి రైలు వెళ్ళిపోయింది. నీరు మర్యాదల కోసం మా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజుల కుటుంబాలు ఉంటాయి, మాకు బాగా మిత్రులు వాళ్ళు. వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు మనుషులు, అత్తగారు కోళ్ళు మామగారు అన్ని గౌరవాలు ఎక్కువ, రాజుల్లో గౌరవాలు ఎక్కువ. అందుకని ఒక 10 మంది పెళ్లి వాళ్ళు వచ్చారు, అందులో అత్తగారులు ఉన్నారు, మామగారులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మేనల్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. రైలు వచ్చింది, మామగారు మీరు ఎక్కండి, మీరు పెద్దలు మీరు ఎక్కకుండా మీరు ఎక్కడం మంచిది కాదు ఈ రైలు అన్నారు. ఊరుకో నువ్వు ఎక్క ముందు నువ్వేంటా, నీ వల్ల కుటుంబం మొత్తం ఇలా ఉంది, వాళ్ళు నువ్వు ఎక్కువ అన్నాడు. ఈయన ఎక్కి ఆయన ఎక్కి నేను ఒక రైలు వెళ్ళిపోయింది మొత్తం. నీకు మర్యాదలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి. ఇక్కడ అంచేత చొరవ చూపించవలసిన చోట ఇంటర్వ్యూల్లో కానీ రాత పరీక్షల్లో కానీ 10 మందిలో ఉన్నప్పుడు కానీ చొరవ చూపించాలంటే చూపించాలి. నాకేమన్నా అవకాశం నేను చేస్తా అన్నారు. అందుకే ఫోన్లే మనకెందుకని ఊరుకుంటే రాదు, అది ఛాలెంజింగ్, రిస్క్ తీసుకోవడం, టేక్ రిస్క్ అంటారే, తీసుకోవాలి. మనకు అవకాశం వస్తే వదలద్దు, అప్పుడు ఏమిటో మనం ఏమిటో నిరూపణ అవుతుంది. అదే భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వం. బాగా మాట్లాడగలిగితే ఎన్ని ఆపదలనైనా జయించమా సమయస్ఫూర్తి అంటారు దాన్ని. వెనకటికి భుక్కుండహ అని ఓ పండితుడు ఉండేవాడు, భుక్కుండు వాడి పేరు, పేరు గుర్తుపెట్టుకోండి. భుక్కుండహ ఇంగ్లీషులో చెప్పాలంటే BHUKKANDA అలా ఉంటుంది, భుక్కుండు అని. ఆయనకి పేదవాడు, మంచి పండితుడు, బాగా చదువుకున్నాడు. ఊరికి అరుగుల మీద కూర్చుని శ్లోకాలు చెప్తున్నాడు. భార్య కొళ్ళు మండింది, ఎందుకయ్యా ఈ శ్లోకాలన్నీ అరుగుల మీద కూర్చుంటా, ఊరికి గంటకోసారి కాఫీ తగిన ప్రాణం తీస్తున్నావు ఇక్కడ. ఎందుకంటే ఆ రోజుల్లో పాపం ఆడవాళ్ళు రాజులు ఆస్థానాలకు వెళ్ళడం చదవడం అది లేదు. మరి మగాడు సంపాదించాలి, ఈయనమే ఇక్కడ కూర్చున్నాడు వెళ్ళడం. ఆయన ఏదైనా తెస్తే ఇవిడేదో వండి పడుతుంది ఎలాగా, కాస్త చెప్పాలి కదా. అందుకని ఒళ్ళు మండి వెళ్ళవాయా, సిగ్గు లేకుండా దొంగతనం చేసైనా సంపాదించాలయా, కుక్కదానం బట్టేనా కుటుంబాన్ని పోషించమన్నారు మొగాడివి. నేను బయటికి వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాను నీ గురించి. పేరెంటానికి వెళితే ఆడాళ్ళందరూ అడుగుతున్నారు మీ ఆయన ఖాళీగా కూర్చున్నాడే. అలాగని ఖాళీగా కూర్చున్నాడు అనడానికి లేదు, 6 పిల్లలు ఉన్నారు, ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటారు, ఖాళీగా ఏం కూర్చోలేదు, చక్కబెట్టేవన్నీ చక్కబెట్టారు. అందుకని మీ ఆయన ఖాళీగా ఉన్నావో లేదో చెప్పడానికి లేదయ్యా, పని చేస్తున్నావు అనడానికి లేదు, ఖాళీగా ఉన్నావు అనడానికి లేదు అని అంటే ఊరుక సంటేస్తున్నావు. నీకెందుకు, రాజుగారి ఇంట్లో దొంగతనం చేసినా సరే నేను 24 గంటల్లో బంగారం పట్టుకొస్తా, లేకపోతే ఇంటికి రావు వెళ్ళిపోయాడు. పౌరుషం అంటే పౌరుషం, పండితుడే పౌరుషం వచ్చింది ఆయనకి, వెళ్ళిపోయి ఎలాగో ఇంకా రాజుగారిని మెప్పించడం ఇవన్నీ సాధ్యం కాదు. ఆయన శాస్త్రవేత్త, ఆయన కవి కాదు, వచ్చిన ఇబ్బంది. శాస్త్రవేత్త వేరు, కవి వేరు, కళ తెలిసిన వాడు వేరు, శాస్త్రజ్ఞుడు వేరు. అందుకని ఆయన సాధ్యం కాక చివరికి రాజుగారి అంతఃపురాన్ని కన్న వేశాడు, గోడ కన్న కొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. సన్నగా ఉన్నాడు బక్కాడు, తింటే కదా ఏమన్నా, అలా రమణారెడ్డిలో ఉన్నాడు, వెళ్ళిపోయాడు లోపలికి. సినిమాల్లో పాత సినిమాల్లో రమణారెడ్డిని ఉండేవాడు, బాగా సన్నగా ఉంటాడు. లావు అంటే సూర్యకాంతం, సన్నం అంటే రమణారెడ్డి, వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండేవారు. మహాసరదాగా ఉండేది సినిమా. సన్నగా ఉన్నాడేమో కన్న వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక వచ్చింది ఇబ్బంది, చూశాడు రాజుగారు పడుకున్నారు, పక్కన ఇంకో మంచం ఉంది, రాణిగారు పడుకున్నారు. మళ్ళీ ఇలా ఏవో తెరలవి ఉన్నాయి, ముఖమల తెరలాగా. లోపల నుంచి ఇద్దరు బయట నుంచి చూస్తే పారదర్శకం, ట్రాన్స్పరెంట్, ఇద్దరు కనపడుతున్నారు. వాళ్ళు లేవకుండా ఈయన పని చక్క పెట్టుకోవాలి, కొంపలు అంటుకుపోతే పీక తీసేస్తారు, హత్య చేయడానికి వచ్చామంటారు. అందుకని చాలా జాగ్రత్తగా పంచి పైకి ఎగ్గట్టుకుని ముక్కుపోవడం పీల్చడం మానేసి, సౌండ్ వస్తుంది కదా, అందుకని పీల్చడం మానేసి జాగ్రత్తగా వెతుక్కుంటే అక్కడ ఏవో పెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద తొండం పెట్లే ఉండేవి పూర్వం, చెక్క పెట్లే, గడియ బదులు తొండం ఉంటుంది, అక్కడ ఏనుగు తొండమే, అది పైకి లేపడమే కష్టం. అది లేపాడు మొత్తం మీద ఓ పెట్లోను బంగారపు ఇది చెంబోడు దొరికింది, బంగారు సువర్ణ కలశం, అది పూర్ణ కుంభం అంటారే, బంగారపు దొరికింది, అది పెట్టుకెళ్ళు. ఆ ఒక కలశం పట్టుకెళ్ళిపోతే అది ఖచ్చితంగా 1 కేజీ ఉంటుందండి, 1 కేజీ బంగారం అంటే 8 లక్షలు మీరు ఊహించవచ్చు. ఆయన కుటుంబం వెళ్ళిపోతుంది ఇబ్బందులు, కెనల్ తీసుకుని పాపం తువ్వాల్లో మూట కట్టుకున్నాడు. కట్టుకున్నాక ఎంతైనా పండితుడు కదా, అయ్యి బాబాయ్ సువర్ణస్థేయం, పంచమహాపాతకాల్లో ఒకటని చెప్పారు శాస్త్రం, ఈయన శాస్త్రం ఎందుకండి ఇప్పుడు దొంగతనం చేసేవాడికి, ఇదే మరి చచ్చు తెలివండి. నువ్వు శాస్త్రం చదువుకుంటే ఇంటి దగ్గర కూర్చోవాలి, దొంగతనాలు చేయకూడదు. దొంగతనం చేయడానికి వచ్చి శాస్త్రం అంటారు ఏంటి, ఇదే బతికే విధానం తెలియకపోవడం అంటే ఇదే, హౌ టు లీడ్ లైఫ్ తెలియదు, చదివేయడం శాస్త్రాలని.
అందుకని అబ్బే అమ్మో బ్రహ్మహత్య సురాపానం అమ్మో ఇవన్నీ కూడా పంచమహాపాతకాల్లో చెప్పారు, ఇంకేదైనా చేద్దాం బంగారం వద్దు అని మళ్ళీ కష్టపడి తొండమైతే అదురు పిడిచి ఓ 2 గంటలు పోయింది ఇక్కడ. అంతేకా ఈ భాగవతం ఇంకో పెట్టేదో నెమ్మదిగా తీశాడు, అందులో వెండి కంచం దొరికింది. పోనీ అదేనా తెచ్చుకోవచ్చుగా, వెండి కంచం 2 వెండి గ్లాసులు రాజుగారు భోజనం చేసే పళ్ళెం అది అని తీసుకుందాం అనుకో. అమ్మో రౌప్య చౌర్య మాత్రేణ రౌరవాది నరకం భవేత్ అని మనుస్మృతిలో చెప్పారు. ఎక్కడ చూశాడో ఆయన దిక్కుమాలిన శాస్త్రాలన్నీ పట్టుకొచ్చారు. రౌప్యం అంటే వెండి, వెండి దొంగతనం చేస్తే రౌరవ నరకానికి పోతాడని ఉంది పుస్తకాల్లో. ఇది మరి ఏం చేస్తావు, మట్టి చేస్తావా, ఇదే బుర్ర అంటే. చివరికి తెల్లారకట్ట 3:30-4 అయ్యే వరకు ఈ పెట్టెలు లేపడం పడుకోబెట్టడం సరిపోయింది, సామాన్లు అందులో పెట్టడం తీసుకోవడం ఇది సరిపోయింది. చివరికి ఏనుగులు ఘేంకరించే, గుర్రాలేమో గుర్రాలు సకిలించే, మొత్తం రాజుగారు నిద్రలేచే. ఈయన ఎటు పోవాలో తెలియదు, ఆ కన్న దగ్గరికి వెళ్ళేలోగా ఏదో కాకేశాడు, పొరపాటు కంగారు పడ్డాడు. అంతే పట్టేసుకున్నారు, రాజభటులు వచ్చారు పట్టేసుకున్నారు. వాళ్ళకేం అనుమానం వచ్చింది, రాజుగారిని హత్య చేయడానికి వచ్చి ఉంటాడు, ఇంత బక్క మనిషి దొంగతనం కోసం వస్తాడా, అయినా అది తప్పేగా. ఎందుకంటే దొంగతనం చేసిన సూచనలు ఏం కనపడట్ల, అన్ని పెట్లు జాగ్రత్తగా తాళమేశాడు. కొన్నాళ్ళ వదిలేసినా వెరగొట్టినా బాగుండేది, కొంత సాక్ష్యం లేదు. ఎలా తీశాడో అలాగే పెట్టాడు, దానికోసం చాలా కష్టపడ్డాడు. ఆ పెట్టె మూత పెట్టాక అక్కడ మంత్రాలు కూడా చదివాడు. చేదస్థం అంటే ఇదే. దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత రాజుగారికి మంటెత్తి ఒక్క క్షణం ఆలస్యం చేయొద్దు, సాయంత్రంలోగా ఉరిదీసేయాలి, బ్రాహ్మణం చూడొద్దు, విద్వాంసుడని చూడొద్దు, మనకు అనవసరం తీసేయి. ఎందుకంటే ఇద్దరం పడుకున్నావు ఇక్కడ, రాజు రాణి ఎవరిని చంపడానికి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఇంతకంటే ద్రోహం ఉంటుందా అని పక్క వాళ్ళు రెచ్చగొట్టేశారు. దాంతో ఆయనకి ఉరిశిక్ష వేశారు. ఆయనకు అర్థమైపోయింది, పోన్లే 7 మొహం వేసుకుని ఇంటికి వెళ్ళడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది. పౌరుషం చూడండి, 7 మొహం వేసుకుని ఏమీ సంపాదించకుండా మళ్ళీ ఈ మొహాన్ని మా ఆవిడికి చూపించడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది. కనీసం వితంతు పించిన పథకం కిందైనా కొంత ఇస్తారు, ఇది ఇప్పుడు ఆ పథకాలు కూడా ఉన్నాయిగా, ఏదో ఇస్తారు పోనీ అని ధైర్యం అండి. అప్పుడు వచ్చి చావు తెలివి అంటారు దీన్ని, అప్పుడు వచ్చి పోన్లే ఉండని అన్నాడు. సాయంత్రానికి ఉరిశిక్ష ఖాయమైపోయింది. ఆ ఉరేసే ముందు అప్పుడు రాజుగారు ఈయన మొహంకే చూశాడు, అప్పుడు చూ పాపం జాలి, ఆయనకి జాలేసింది, పోన్లే పాపం బ్రాహ్మడు చచ్చిపోతున్నాడు ఏం చేద్దామని. యా బాబు మీ చివరి కోరిక ఏమైనా ఉంటే కోరుకోమన్నాడు. అప్పుడు ఈయనకి వెలిగింది లైట్, ఇంకోటి ఉందన్నమాట మనకు అవకాశం, రాష్ట్రపతి క్షమాభిక్షలో ఒకటి ఉందన్నమాట అని చెప్పి వెంటనే చావు తెలివి అంటారు. వెలిగి ఓ పని చేయండి, నేను ఒక శ్లోకం చెప్తాను మీరు వినండి. అదేం కోరిక అంతే, మా బోటి గారి కోరికలు అలాగే ఉంటాయమ్మా, మాకు మేము చెప్పే మాటలు మీరు వింటుంటే దాని ఇంకేం అక్కర్లేదు. ఆ మనస్సు అలాగే ఉంటుంది, పండితులు ఎప్పుడు అలాగే ఉంటారు. పండితులు డబ్బులు ఇవన్నీ కాదు, తర్వాత విషయాలు అవన్నీ అవసరమే, దాని గురించి కాదు. కానీ ఇంతమంది కూర్చుని ప్రశాంతంగా ఇవాళ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకునే విద్యార్థులు మాట్లాడకుండా నా ఉపన్యాసం విన్నారు అనే ఆనందం నాకు జీవితాంతం ఉంటుందండి. ఖచ్చితంగా మేము చాలా చోట్ల మాట్లాడతాం. రేపు 14వ తేదీ విజయవాడ రామకోటిలో నా ఉపన్యాసం ఉంది. అది నేను చేసిన శతావధానం పుస్తకం, శృంగేరి పీఠాధిపతులు వచ్చి ఆవిష్కరిస్తున్నారు. నా ప్రసంగం కూడా ఆవేళ రండి, ఆ ప్రసంగం వేరే. మొన్న 3 రోజులు మాట్లాడాను, ఒక 10 రోజుల క్రితం. శివతత్వం ఒకరోజు, రామతత్వం ఒకరోజు, శ్రీకృష్ణతత్వం ఒకరోజు, ఆ 3 ఉపన్యాసాలు వేరే. ఇలా ఉండదు అది, ఇలాంటి జోకులు అక్కడ అయితే కుదరదు. అక్కడ వేరు, అక్కడంతా 60 60. ఆ వచ్చే జనం వేరు, వాళ్ళకి తగిన లోతైన మాటలు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు వాళ్ళకి చెప్పాలి. కానీ మనసు ఉంటే చాలు, మనసు అక్కర్లేదు, కంచం అక్కర్లేదు అంటే వాళ్ళు వెంటనే ఒక నవ్వు ఈయన బయటికి పంపేయండి. ఈ బోర్డు జోకుల కోసం మేము ఇక్కడికి వచ్చింది, శివతత్వం అని చెప్పి సినిమాలు చెబుతున్నాడు ఈయన, వాళ్ళకి చెప్పకూడదు. ఇదే సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్ అంటే. వింటున్న శ్రోతలు ఏ వయస్సు వాళ్ళు, అందరూ ఆడవాళ్ళు ఎందరూ, మగవాళ్ళు ఎందరూ, ఏం చదువుకుంటున్నారు, ఏ పరిస్థితులు, వాళ్ళకి పరిచయం ఉన్న ప్రపంచం ఏమిటి, ఆ పరిచయం ఉన్న విషయంలోంచి మనం చెప్పదలుచుకున్న విషయంలోకి వెళ్ళాలి. అది కమ్యూనికేషన్ స్కిల్. వాళ్ళకి మీకు ఏ సబ్జెక్ట్ పరిచయమో దాని నుంచి నేను చెప్పదలుచుకున్న దాంట్లోకి వెళ్ళాలి. అందుకే నేను సినిమాలతో మొదలుపెట్టాను, శ్రీమద్ రామాయణం కొనసాగించాను. మీరు గమనించండి, చాలా శ్రద్ధగా విన్నారు మీరు. సుమిత్ర కథని, భరతుల కథని మామూలుగానే. ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడతారని ఇక్కడ ఆయన శ్రీనివాసరావు గారు చెప్పుంటే ఇందులో సగం మంది బయటికి వెళ్ళిపోయి. నేను అదేం చెప్పాలా, సినిమాలతో మొదలుపెట్టా. తల్లి ప్రేమ గురించి చెప్పడానికి సినిమా ఎందుకండి, అదే టెక్నిక్. కూర్చోబెట్టాం, రామాయణం మొదలు పెట్టాం. ఇప్పుడు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, నేను ఏం చెప్పినా మీరు వింటారు నాకు తెలుసు.
దిస్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్. అది ఈ బ్రాహ్మడికి ఎలా ఉందో చూడండి. ఈయనకి అప్పుడు తెలుగు వచ్చి అన్నాడు, నేను ఒక శ్లోకం చెప్తాను వేనన్న. పోన్లే పాప అడుగుతున్నాడు, శ్లోకమే కదా ఏముంది, ఈయన ఏమన్నా చెప్పబోయాను. వెంటనే, మహారాజా మీరు గమనించారో లేదో, మీ రాజ్యంలో ఒక ఏడాదిగా విపరిణామాలు జరుగుతున్నాయండి. మరి ఏదైనా గ్రహస్థితి వక్రించిందో, ఏమైనా శని పెట్టిందో, ఏలినాడు శని నాకు తెలియదు, కానీ ఏడాదిగా జరుగుతున్నాయండి. ఏమిటండి అన్నాడు. ఆయన ఎప్పుడు అన్నీ కూడుకోవాలి, ఆడు చెప్తున్నాడు. ఒక ఏడాది క్రితం మీ రాజ్యంలో భట్టి అని ఒక మంత్రి ఉండేవాడు, ఆయన చనిపోయాడా లేదా నేను సమాచారం సేకరించాను. భట్టి నిజమేనండి, ఏడాది క్రితం భట్టి మా మంత్రి చనిపోయాడు. మహామేధావుడు బాబు ఆయన, లేకపోతే నిజంగా కుడిచే కొట్టేసినట్టే ఉంది నాకు అనుకున్నాడు. బాగా చూశారా అండి. తర్వాత 3 నెలలకు, సరిగ్గా 9 నెలల క్రితం, భారవి అని ఒక మహాకవి ఉండేవాడు మీ ఆస్థానంలో కిరాతార్జునీయ రాశాడు, ఆయన చనిపోయాడు, చూశారా మీరు అన్నారు. నిజమేనండి, ఆలోచించారు. సరిగ్గా 3 మంత్స్ ఇవ్వబోయ్, నిజమే 3 మంత్స్ సరిగ్గా 3, చైత్రమాసంలో ఆయన పోయాడు. చైత్రం ఏడాది క్రితం అనమాట. చైత్రం వైశాఖం జ్యేష్టం, ఆషాఢ మాసం ప్రారంభంలో భారవి గారు పోయాడు. నిజమే, చూశారా. సరిగ్గా మళ్ళీ తర్వాత 3 నెలలు లెక్కేయండి, అంటే ఇప్పటికి 6 నెలల క్రితం ఏం జరిగింది చూడండి. సరిగ్గా జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం కదా, మళ్ళీ భాద్రపద మాసం వచ్చేసరికి మీ దగ్గర భిక్షుపతి ఉండేవాడు వైశ్యుడు ఒక ఆయన, వ్యాపారస్తుడు, ఆయన చనిపోయాడు. గుర్తుందండి, నిజమేనయ్యా, 100 కోట్ల వ్యాపారం చేసేవాడు అయ్యా, పెద్ద ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడయ్యా, విదేశాలు కూడా వెళ్ళాడయ్యా, గొప్ప వ్యాపారం చేశాడయ్యా, పెద్ద శెట్టి గారు అయ్యా బాబా, ఆయన ఉన్నప్పుడు మాకు బోల్డ్ ఆదాయం వచ్చేది, వ్యాపార పన్ను వసూలు చేసుకునే వాళ్ళం, ఆయన వెళ్ళిపోయాడయ్యా నిజంగా. 6 నెలలు చూశారా అండి, లెక్క చూసుకోండి. ఏడాది క్రితం భట్టి పోయాడు, 9 నెలల క్రితం భారవి పోయాడు, 6 నెలల క్రితం భిక్షుపతి పోయాడు, 3 నెలల క్రితం ఏం జరిగిందో గమనించండి మహారాజా. మీ సైన్యానికి అధ్యక్షుడైనటువంటి భీమసేనుడు అనే సేనాపతి పోయాడా లేదా యుద్ధంలో అన్నాడు. నిజమేనయ్యా, గమనించలేదని భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, సరిగ్గా మార్గశిర మాసం మొదట్లో పోయాడేనా? అంటే మీ రాజ్యంలో 3 నెలలకు మహానుభావుడు వెళ్ళిపోతున్నాడు. సెంటిమెంట్ భట్టి పోయాడు. ఆ క్రమం చూసుకోండి, ఈయన ఈ క్రమం అంతా ఎందుకు చెప్పాడో చూడండి. భట్టి పోయాడు, భారవి పోయాడు, తర్వాత 3 నెలలకి, తర్వాత భిక్షుపతి పోయాడు, తర్వాత భీమసేనుడు పోయాడు. అంటే ఏం జరుగుతుందండి, యమధర్మరాజు భాగుణింతం మీద పగబట్టాడు. అందుకే మొదట భా, తర్వాత భారవి, తర్వాత భిక్షు, తర్వాత భీమసేన. అంటే భా భా, తర్వాత భీ, తర్వాత భీ. నేను భూ, నేను పోతే మీరు భూపతి, మీరు పోతారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన ఒక శ్లోకంలో పెట్టి చెప్పాడు. పాండిత్యం అంటే ఇది, మామూలు ఖర్చు చెబితే కుదరదు ఇక్కడ. భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టక, భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టక. మహారాజా జాగ్రత్తగా గమనించండి, భట్టిర్నష్టక భారవిశ్చాపి నష్టక, భిక్షుర్నష్టక భీమసేనోపి నష్టక, భుక్కుండోహం భూపతిస్త్వం చ రాజన్, భుక్కుండోహం భూపతిస్త్వం చ రాజన్, భవ్వావళ్యాం అంతక సన్నివిష్టక. యమధర్మరాజు భాగుణింతం మీద పగబట్టాడండి, అందుకే భకారకారముల భా బట్టి పోయాడు, తర్వాత భాకారము భారవి పోయాడు, తర్వాత భీ భిక్షువు పోయాడు, తర్వాత భీ భీమసేనుడు పోయాడు, ఇప్పుడు నేను భూ, నేను పోతే తర్వాత భూ నువ్వు పోతావని దెబ్బకి మనస్సు పట్టేసింది. మహారాజులకి సైన్స్ పట్టదు, సెంటిమెంట్లు పట్టేస్తాయి. సినిమా వాళ్ళు ఒకళ్ళు, రాజకీయ నాయకులు ఒకళ్ళు, విపరీతంగా సెంటిమెంట్లు ఉంటాయండి వాళ్ళకి. సినిమాలన్నీ శుక్రవారమే రిలీజ్ అవుతాయి, ఎందుకంటే శుక్రవారం నాడు రిలీజ్ చేసిన కొన్ని విజయవంతమయ్యాయి, అంతే లెక్క. ఇంకా వాళ్ళు ఇంకోటి ఉండదు, ఎందుకంటే కోట్లు పెడుతున్నారు, అక్కడ కోట్లు పెడుతున్నారు, సెంటిమెంట్ పనిచేస్తుంది. కూలివాడిని గమనించండి మీరు, వ్యవసాయం కూలి పని చేసుకున్నవాడు ఎవడు దుర్ముహూర్తం చూడడం, వర్జ్యం చూడడం, పొద్దున్నే తద్దన్నం పట్టుకుని వెళ్ళిపోతాడు వాడికి. ఇవాడు దుర్ముహూర్తం అక్కడ అడుగుకుంటే అవతల పని అయిపోతుండే పోతాడు వాడు, ఎందుకంటే వాడు ఆదాయం తక్కువమ్మా ఎంత చెప్పుకున్నా. అదే 400 కోట్లు వ్యాపారం చేసేవాడిని మీరు గమనించండి, ఇటక ముక్క సరిగ్గా పెట్టారా, మంత్రం సరిగ్గా చదివారా, బొట్టు సరిగ్గా పెట్టారా, గొయ్యి సరిగ్గా తవ్వారా, నీళ్లు సరిగ్గా పోసారా, ముత్తైదు ఎదురొచ్చిందా లేదా, ఇవన్నీ పెడతారు అక్కడ. వీడు చేసే వ్యాపారానికి ముత్తైదు ఎందుకంటే పని లేక, ఎందుకంటే మనసు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో గమనించండి. ఇవన్నీ మనస్సులో భయం, 400 కోట్లు పెట్టాం, 400 కోట్లు పెట్టాం, ఏమవుతుందో, దాని వెనకాల ఇవన్నీ వచ్చేసాయి. లేకపోతే ముత్తైదు శకునం శుభమని, వితంతు అశుభమని ఎలా చెబుతారంటే, ఏ శాస్త్రంలోనూ లేదమ్మా, మొహమాటలు లేకుండా శాస్త్రాలు చదివిన పండితులుగా చెబుతున్నా, మీ ఇళ్లల్లో వితంతువులైన స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో అవమానించకండి, అంతకంటే పాపం ఇంకోటి లేదు, వాళ్ళ హక్కులని. భర్త ఉండడం లేకపోవడంతో శుభానికి అశుభానికి సంబంధం లేదని తప్పుడు మాటలు చెబుతున్నారు చాలామంది, ఎక్కడా శాస్త్రాల్లో లేదండి.
భర్తను బట్టి గౌరవించమని ఎక్కడ లేదండి. ఆవిడకి పెళ్ళైనా కాకపోయినా, విడాకులు ఇచ్చినా మా విడాకులు ఇచ్చినా నీకు అనవసరమైన విషయం, ఇట్స్ పర్సనల్. పెళ్ళైతే మా విడాకులు అంటారు, విడిపోతే విడాకులు అంటారు, ఏముంది ఒక అక్షరం తేడా. పెళ్ళికి మా విడాకులు కడతారు, ఎందుకో తెలుసా, మా విడాకులు, జీవితంలో విడాకులు వద్దు అని అర్థం. అక్కడ మా అంటే వద్దని సంస్కృతంలో, అందుకని మా విడాకులు, ఎప్పుడు విడాకులు వద్దు. ఎందుకు కావాలి, మా జీవితం దంపతులు ఎప్పుడు మా అనే భావన ఉండాలి. నీ నా అంటే విడాకులే, మా అంటే ఉంటుంది అక్కడ. మీ వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు అన్నది, మన వాళ్ళు వచ్చారు అంతే. అంచేతను ఎప్పుడు వితంతువులను మనం అవమానించకూడదని చాలా ఆధునిక సమాజంలో బతుకుతున్నాం. కందుకూరు వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నారాయణ గారు ప్రాణాలకు తెగించి సంస్కరణ చేశారమ్మా వాళ్ళ బతుకులు కాపాడడానికి. ఆవిడ ఏముండాలి, ఆభరణాలు పెట్టుకోవాలా, ఏం చేయాలి, ఆవిడ ఇష్టం. అది మనమెవరం నిర్ణయించడానికి, భర్తతో ఉండే అనుబంధాన్ని బట్టి ఆవిడ నిర్ణయించుకుంటుంది. మనం చేయకూడదు ఇటువంటి పిచ్చి సెంటిమెంట్గా. ఎందుకు వస్తాయి ఈ సెంటిమెంట్లు అంటే, 100 రూపాయలు పెట్టిన చోట రావండి, 100 కోట్లు పెట్టిన చోట వస్తాయి ఖచ్చితంగా. అందుకని సెంటిమెంట్, అందుకని సెంటిమెంట్ పెట్టుకొట్టాడు. నేను ఇప్పుడు కనుక బుక్ ఉండహా నేను పోతే నా తర్వాత భూ తర్వాత భూవు కదా, నువ్వు భూపతి, నువ్వు పోతావు అన్నాడు. వెంటనే రాజుగారికి పట్టేసి ఈయన పోతే ఈయన తర్వాత నేను పోతాను కాబట్టి ఈయనకు ఉరిశిక్ష రద్దు చేసి ఇంటికి పంపించండి, 1000 బంగారు నాణాలు ఇచ్చి పంపించమని చెప్పాడు. జీవితం అంతా సుఖంగా బతికేసాడు, గొడవలేదు.